అలా ఒక ప్రభుత్వం యొక్క ఒక నాయకుడి యొక్క ఒక పార్టీ యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రజల్లో బలసన పడిపోయిన తర్వాత ప్రజల్లో ఒక విషబీజం నాటిన తర్వాత దానికి సంబంధించినటువంటిది మళ్ళీ మనం చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పొద్దున్నే ఒక వార్త ప్రచురిస్తే అది ప్రజల్లోకి ఫస్ట్ అవర్లో వెళ్ళిపోతుంది, దాని మీద మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. పూర్వం ఏంటంటే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు, ప్రభుత్వం యొక్క పాలసీల గురించి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే పార్టీ పెద్దలు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేటటువంటి రాను రాను ఎలాగైందంటే పొద్దున్నే వచ్చినటువంటి వార్తలు ప్రజలకి చేరకముందే మళ్ళీ మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ మేము దాని మీద అది కాదు ఇది అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయిందన్నమాట. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కార్యక్రమం తీసుకున్నారనుకోండి, ఫలానా ఆగస్టు 20వ తారీఖున అమ్మఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తాము అని ఒక 10 రోజుల ముందు ఏదైనా అనౌన్స్ చేస్తే ఈ 10 రోజులు ఆ ప్రభుత్వ స్కీమ్ మీద, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దీని మీద, అమ్మఒడి మీద బ్యాడ్గా రాయడం, స్కూల్స్కి డబ్బులు రావట్లేదని, లేకపోతే అమ్మఒడి 1 లక్ష మంది ఉంటే 60 వేల మందికి ఇస్తున్నారని, మిగతా వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారని, ఇట్లాగా స్కీమ్ మీద ప్రజల్లో ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ వారం 10 రోజుల పాటు ఆ వార్తని ప్రజల్లోకి తీసుకెళ్తారు ఆ 2 పత్రికలు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం అన్నమాట. ఉదాహరణకి నిన్న మొన్న జరిగినటువంటి కార్యక్రమం తీసుకుందాం, ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని చెప్పని ఒక 10 రోజులు 5 రోజుల నుంచి దాని మీద ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి అధికారులందరినీ అలర్ట్ చేసి ఒక కార్యక్రమం తీసుకుంటే దీని మీద దాడి 10-15 రోజుల నుంచి కూడా ప్రారంభమైపోయింది. వచ్చేవాటికన్నా పోయేవి ఎక్కువ ఉన్నాయంటారు, లేకపోతే భూములు తీసేసుకుంటున్నామంటారు, రేట్లు పెంచేసామంటారు. అసలు ఎంతటి దీనికి దిగజారిపోయితే ఇంకా విలువలు ఎక్కడ ఉంటాయండి? అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో మీడియా పాత్ర అంటే ఎలా ఉండాలి? వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్ని ఒక వార్త ప్రచురిస్తే అది మన రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా దాన్ని నెట్లో పోయి ఇంటర్నెట్లో పోయి లేకపోతే ఆన్లైన్లో చూసి అలాంటి పరిస్థితులు ఉంటాయి కదా. దాన్ని 2వ సైడు 2వ వెర్షను తెలియనటువంటి వాళ్ళు ఆ వార్త గురించి ఏమనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో మనం నష్టపోయాం, విభజన జరిగిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నాం, ఇలాంటి పరిస్థితిలో ఒక ఇన్వెస్టర్ సమ్మిట్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో ఉండి ఒకరు కలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు అంతా సర్దుకున్న ఒక పుంజుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ఇన్వెస్టర్ సమ్మిట్ జరుగుతూ దాంట్లో 2000 కోట్ల పెట్టుబడి, ఉద్యోగ అవకాశాలు, ఎంఓయూలు ఇవన్నీ జరిగితే తప్పో కాదు, కాలమే నిర్ణయిస్తుంది, ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఎందుకు ఈ రోజుకి ఈరోజే మీరు అంకెలు తప్పని ఒకరు చెప్తారు, ఇది మెటీరియలైజ్ అవుతుందా అని చెప్పని ఒకరు అడుగుతారు, ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు సాధ్యపడుతుందని ఇంకొకరు అంటారు? ఇలాగ మన చేతిలో ఉన్నటువంటి దానికి మంచి చెడు లేకుండా ఎట్లా పడితే ఎట్లా రాసేటటువంటి పరిస్థితికి జర్నలిజం తయారైపోయిందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు మీటింగ్ పెట్టుకుని ఒక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అని అంటే నీలి వార్తలు లేనటువంటి కథనాలు లేనటువంటి వార్తల్ని ప్రమోట్ చేయడం అనేది ఉన్నది ఉన్నట్టు రాయండి, రాస్తే అది అధికార పార్టీ కూడా సరి చేసుకుంటుంది, అధికార పార్టీ కూడా దానికి ఆలోచించి దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తీసుకున్నాం. ఒక దిక్సూచిలాగా ఉండాలి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి, అభివృద్ధికి చిహ్నంగా ఉండాలి తప్ప ఎట్లా ఇలా ఎట్లా ఎలా పడితే అలా రాయడం మూలంగా అర్థమైపోతుంది ప్రజలకి, పత్రిక యొక్క విశ్వసనీయత దెబ్బతింటుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని దించేసినప్పుడు ఎటువంటి పాత్రలు పోషించాయో అన్నీ, అలాగే తర్వాత అనేక సందర్భాల్లో ఈ పత్రికల యొక్క పాత్ర ఏంటో పెద్దలందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకమైనటువంటి దాడులు, కథనాలు, అసత్య కథనాలు ప్రజలకి తెలియజేయాలని చెప్పిన ఉద్దేశపడుతున్నారో తెలుసు. కానీ దీన్ని అధిగమించాలి అనే ఉద్దేశంతోనే ఇందాక హన్సిండియా నుంచి రాంబాబు గారు
చెప్పినటువంటి శ్యామ్ గారు చెప్పినటువంటిది పత్రికలో రాయకపోతే అది తెలియదండి. అందరు ఒక పత్రికలో ఒక ఇష్టం వచ్చినట్టుగా ఫ్రంట్ పేజీలో బ్రహ్మాండంగా ఇది నిజం అన్నట్టుగా ప్రజలు చదువుకున్న తర్వాత సరే మనం రిజైండర్ పంపించినా ఖండించినా కూడా ఆ పత్రికలో ఇంకా రాదు. రానప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితే మళ్ళీ దానికి ఉన్నటువంటి వాస్తవాన్ని సత్యాన్ని సాక్ష్యాన్ని సాక్షి తెలియజేస్తుంది. అది తెలియజేయకపోతే ఎవరికి తెలియదు అనమాట. ఇలా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతే తప్ప మేము కావాలని చెప్పని అదే ఇప్పుడు ఒక ఫోటో ప్రచురణ చేసిన తర్వాత ఒక 50 లక్షల మందిగో 60 లక్షల మందిగో 40 లక్షల మందిగో చూసిన తర్వాత అది కాదు అని చెప్పి చివరిన సవరణ వేస్తే దాన్ని ఏమనుకోవాలి? దాన్ని ఏ విధమైనటువంటి సంకేతాన్ని పంపినట్టు అవుతుందండి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. అభివృద్ధిలో భాగస్వామ్యం కావక్కర్లేదు. మీరు ప్రేక్షకులుగా ఉన్నా కూడా చాలు, అభివృద్ధి అనేది అదే జరుగుతుంది. అంతే తప్ప అభివృద్ధికి విరోధకులుగా నిరోధకులుగా మారద్దు అని చెప్పని 98% అంతా కూడా ఉన్నారు. ఆ 2% పత్రికల వారిని ఈ సందర్భంగా నేను కోరుతాను. చాలామంది ఉన్నారు, చాలా టీవీల వారు ఉన్నారు, చాలా మీడియా వారి పత్రికలు అందరూ ఉన్నారు, బ్యాలెన్స్గా ఉంటారు, ఉండదు ఉన్నట్టు చెప్తారు, వాస్తవాన్ని ప్రతిబింబిస్తారు. ఇది ఎక్కడది? పొద్దున్న లేచిన తర్వాత పేపర్ చూడాలి అంటే ఒక పొద్దున్నే చూసిన తర్వాత ఆహా ఈ వార్త ఇలాంటిది, వాస్తవం ఇది, అబద్ధం ఇది, నిజం ఇది, అబద్ధం ఇదిని మనకు మనం అసెస్ చేసుకుని మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలోనే పెట్టాల్సి వస్తుంది, లేదా ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది, ఈ ఫేక్ వార్తల్ని తెలియజేయాల్సి వస్తుంది. ఇక రాను రాను ఇదే పరిస్థితి వచ్చిందనమాట. ఎవరు కూడా దాన్ని మేము ఎవరి మీద దాడి చేయట్లేదు. ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఇంకో విధంగా మా మీద చేస్తున్నటువంటి దాడిని, ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిని, ముఖ్యమంత్రి గారు పార్టీ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఆ దాడిని ఎదుర్కోవడం కోసమే ఈ చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇలాగ మనం ఈ మధ్యకాలంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ని 2 రోజుల పాటు జరిగితే అది ప్రతిరోజు కూడా ఒక నెగిటివ్ వార్త ఫ్రంట్ పేజీలో, అంత అవసరమా? ఒక 6 నెలలు పోయిన తర్వాత ఎంఓఎలు చేసుకున్నారు, ఈ 6 నెలల్లో ఏమాత్రం కూడా పురోగతి సాధించలేదు, ఏమాత్రం కూడా ముందడుగు పడలేదు అని చెప్పి చెప్తే అన్నాం. ఆ రోజుకి ఆ రోజే ఒక పక్క జరుగుతూ ఉంది. గతంలో మీ అనుకున్నటువంటి ప్రభుత్వము, మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వము, మీ ప్రభుత్వము ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజుల్లో ఈరోజు రివ్యూ చేయమనండి. ఆ రోజు జరిగినటువంటి సమ్మిట్లో వచ్చినటువంటి పెట్టుబడులు, ఆ రోజు పెట్టుబడులు అంటే పేదవాళ్ళు ఉన్నటువంటి హోటల్ వాళ్ళందరికీ సూట్లు వేసి తీసుకువెళ్ళి వీళ్ళు పెద్ద పెట్టుబడిదారులు, అమరావతిలో 20 స్టార్ హోటల్ కడతారు, అక్కడ ఒక పెద్ద ఏ కన్వెన్షన్ కడతారో చెప్పారు. ఏమైపోయింది ఈరోజు? ఆ రోజు మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ముందుకు వచ్చారా? ఈరోజు పెద్ద పెద్ద రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలన్నీ కూడా వచ్చి మేము ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్కి పోటీగా తెలంగాణ ఉంది, ఆ పక్కన మహారాష్ట్ర ఉంది, ఆ పక్కన మద్రాసు ఉంది. మనకన్నా ఎక్కువ అవకాశాలు వాళ్ళకి పోకుండా మనం ఇంత కృషి చేస్తూ ఉంటే, ఇంత ఆలోచన చేస్తూ ఉంటే కనీసం మన ప్రాంతాన్ని వ్యక్తులు గారు పక్కన పెట్టినా మన ప్రాంతంలో పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండాలి అనే ఆలోచన కూడా లేకుండా మీరు ఈ రకంగా ప్రవర్తిస్తారంటే ఏమనుకోవాల్సిన అవసరం ఉంది? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీడియా 98% మీడియా అంతా కూడా భాగస్వాములు అవుతున్నారు, పాజిటివ్గా ఉంటున్నారు, కోరుకుంటున్నారు అభివృద్ధి జరగాలని. వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని చెప్పినే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీడియా పాత్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు సాగే కార్యక్రమం, ఆలోచన చేసే కార్యక్రమం, అవగాహన చేసే కార్యక్రమాన్ని పెద్దలు శ్రీనివాస్ గారు పెట్టడం అనేది చాలా మంచిది. మంచికి మంచి, చెడుకు చెడు, వారి దగ్గర నేర్చుకోవాలి. శ్రీనివాస్ గారి దగ్గర వారి డిస్కషన్లో కానీ ఇందాక విజయబాబు గారు చెప్పినట్టు ఎవరిని కూడా కొంచెం క్రాస్ కానివ్వరు. ఎవరైనా మాట్లాడుతుంటే ఆగండి మిత్రమా తప్పు అని అంటారు. ఏ మీరు మీకంతా స్వయంగా మీరు తప్పులు సరిదిద్దుకునేటటువంటి నియంత్రించుకునేటటువంటి అసత్యాలు రాయకుండా ఉండేటటువంటి పరిస్థితి మీరు నియంత్రించుకోలేరా? తెల్లారు లేస్తే అన్ని అసత్యాలే అబద్ధాలే కదా పత్రికల్లో, 2 పత్రికలు వచ్చాయి. ఈ రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజాస్వామ్యము, పత్రికా స్వామ్యము, లేకపోతే ఎవరు కూడా ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి గొప్పగా చెప్పుకునేటువంటి పత్రికల్లో ఈ రకంగా ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకు నీ దాడి చేస్తున్నాయి మీ మీద అని చెప్పి కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏం చేసుకున్నా కూడా
మేము వెనక్కి తగ్గేది లేదని ఒకళ్ళు సంపాదకీయంలో రాస్తారు. ఆదివారం వారం వారం ఒక ఒక ఐటెం వస్తుంది, ఒక పెద్ద బురద తీసుకొచ్చి నెత్తిమీద చల్లడం. ప్రభుత్వం పెద్దల మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీద బుర్ర చల్లే కార్యక్రమం, దాన్ని మళ్ళీ ప్రచారం చేసినాం కాబట్టి ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా డివైడ్ అయిపోయారు. ఈ పత్రికలు ఇలా ఇలాంటి పనులు చేయడం మూలంగా, ఇలాంటి వార్తలు రాయడం మూలంగా అభివృద్ధి నిరోధకులుగా మారిపోయారని చెప్పని వారు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇందుకే ఒకే చిన్న ఉదాహరణ తీసుకుందాం. శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభించారు. దాన్ని నిన్న ఇన్వెస్టర్స్ సదస్సులో కూడా చాలామంది పారిశ్రామికవేత్తలు అందరూ కూడా చెప్పారు. ఆ రోజు శ్రీ సిటీలో ఇలా జరిగింది, మాకు 80 ఎకరాలు ఉంది, నిరంతరం విద్యుత్ ఇస్తున్నారు, నిరంతరం అధికారులంతా కూడా సంప్రదిస్తున్నారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, పరిశ్రమలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి అని చెప్పని ఇద్దరు ముగ్గురు పెద్దలందరూ కూడా మాట్లాడారు. అదే ద్వారంలో ఈరోజు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిన కొప్పర్తిలో వచ్చింది కదా, అలాగే ఇంకో చోట వచ్చింది కదా, ఎన్ని పరిశ్రమలు ప్రారంభమైనాయి, ఎన్ని పరిశ్రమలు మధ్యలో ఉన్నాయి, ఎన్ని పరిశ్రమలు చివరిలో ఉన్నాయి, లెక్కతో ఉంది కదా. అయ్యేమీ కాదు, పరిశ్రమలు పారిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కియా గురించి చూసాం మనం ఏం జరిగిందో. ఆ రోజు మళ్ళీ ఒక మాట చెప్పారు, మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఇంకో మాట చెప్పారు. ప్రతి దానికి కూడా ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తూ చేసేటటువంటి సరైనటువంటి విధానం కాదు. మార్పు రావాలి. ఉన్నది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం మార్పుంటే మంచిది అని చెప్పని ఈరోజు కార్యక్రమంలో మళ్ళీ దీన్ని కొనసాగింపుగా